ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నమస్తే మేడం. హాయ్ సిరి. హాయ్. ఏంటో సిరి అంటే ఏదో జస్ట్ పేరు అనుకుంటున్నారు కానీ మీరు ఎక్కడ చూసినా సిరి 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 అర్థం కావట్లేదండి నాకు. అరే సెల్ ఫోన్ తీస్తే హే సిరి తినాలనిపిస్తుంది, ఉసిరి బానొస్తుంది, ముసిరి సిరి 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 ఏంటండి ఈ సిరి నాకు అర్థం కాదు. ఇలా చాలా ఉంటాయి అబ్బో, అందుకే ఈ రోజు పొద్దున్నే నా చొక్కాని చేశాను ఇసిరి. అది ఇస్త్రీ కదా, ఇసిరి ఏంటి, ఇసిరి ఏంటి, అది కదా. ఇంత మంచి మాటలు చెప్తున్నావు కదా, నాకు డౌట్ ఉంది. బ్యూటీ పార్లర్ అనేది తెలుగులో ఏమంటారు? మహిళా గ్యారేజ్. అదేంటి? చొట్టబడిన మొక్కలకి అక్కడే కదా మాట్లాడేస్తారు. మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలమ్మా. ఎందుకు? ఈ మధ్య జబర్దస్త్ లో రాకెట్ రాక స్కిట్లు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు, మూడో కన్ను పెట్టించుకోవాలి వెళ్ళి. ఇది ఎవరైనా రెండు కళ్ళు కూడా తీసేస్తారు తీసేస్తారు. నాకు తెలుసు కదా, ఒక నిమిషం అవసరం, కొద్దిగా పొలమారుకున్నాను అంతే. ఓహో, ఏజ్ అయి ఉంటది, ఉంటావు ఏజ్ అంటావు ఏదో ఒకటి. దాని వల్ల కాదు, పొలమారడం అంటే ఏమనుకుంటున్నారు, అదొక కమ్యూనికేషన్ స్కిల్. ఎవరైనా మన గురించి ఆలోచిస్తే మనకి ఇక్కడ పొలమారు. ఇప్పుడంటే మనకి ఫోన్ లైన్ వచ్చాయి కానీ మన పూర్వకాలంలో. మన పూర్వకాలం, నీ పూర్వ, అదే అదే. ఎవరన్నా మనం తలుచుకున్నారనుకోండి ఇక్కడ మనం పొలమారుతాట. ఇది అప్పటి నుంచి వస్తున్న ఒక కమ్యూనికేషన్ స్కిల్. ఇప్పుడు ఎవరు తలుచుకున్నారు రెడ్ గన్ టైంలో? అరే 100 ఇయర్స్ ఇప్పుడే తలుచుకున్నాను, అప్పుడే కళ్ళ ముందు ప్రత్యక్షం అయిపోయారు. నేను కాఫీ పొడి అయిపోయింది. ఓకే, అదే చేతితో కొంచెం పంచదార పాలు కూడా ఇప్పించండి. ఓ కాఫీ పట్టుకెళ్ళి డైరెక్ట్ గా. ఏదో అయిపోయింది, మళ్ళీ ఏమైంది? మోటి మోటికి తలుచుకోవద్దని చెప్పాను. మళ్ళీ ఎందుకు తలుచుకున్నావా? అడగగానే అన్ని ఇచ్చారు కదా, ఎంత మంచి వారు అనుకున్నా.
నాకు తెలుసా, నేను చాలా అందంగా ఉంటాను, యాపిల్ పండ్లో ఉంటాను. నన్ను ఎలా ప్రతి వాళ్ళు తలుచుకుంటూ వెళ్ళిపోతుంటే హైదరాబాద్ లో సగం మంది అమ్మాయిలు నన్నే తలుచుకుంటూ ఉంటారు. కూర్చున్నాను కదా, నిలబడ్డా సరే కూర్చున్నట్టున్నావు. ఇది పెద్ద అందగాడు అంటుడు, ఇంత తలుచేసుకుంటావంట. అందగాడు అందగాడు ఉందమ్మ బంగారు, ఏం కదలరా. తలుచుకుంటుంది మాట్లాడితే అది ఆయన నువ్వేంటమ్మా. అట్లా కెళ్ళండి, ముగ్గుని పక్కన పెట్టుకుని చెంచా గాని తలుచుకుంటాం, చెంచా గాని తలుచుకుంటాం. లోపలికి వెళ్ళి పని చూసుకో, మళ్ళీ ఇంకోసారి తలుచుకున్నట్టు వచ్చి గొంతు మీద గుద్దుతానే అనుకుంటా. మళ్ళీ ఎవర్రా, మా ఆవిడ కాదు. లేదు మరి, మీ ఆవిడే తలుచుకుందా. కాదు, ఏమన్నా తలుచుకున్నావా? రాడా, చచ్చిపోతున్నాడు రా. అల్లుడు అల్లుడు ఎలా ఉన్నా అల్లుడు, బాగున్నావా? అల్లుడు ఇంట్లో ఉంటాడో లేదో అని తలుచుకొని తలుచుకొని మరి వచ్చాను తెలుసా, ఇప్పుడే బస్సు దిగి. ఇక్కడ దాకా వచ్చిన వాడివి గొమ్మ ముందు తలుచుకోవద్దు, లోపల రావచ్చు కదా. పొలమారి పొలమారి నా ప్రాణాల మీదకి వస్తుంది. అంటే అమ్మాయిని పుట్టింటికి పంపించేసావు గొడవ పడి, అదే ఇంట్లోనే పడి చచ్చింది. నువ్వు ఏమన్నా రమ్మని తీసుకొస్తా వల్ల కదండి. తెల్లారి లేచి నుంచి రాత్రి పడుకున్న దాకా నన్ను తలుచుకునే ఉంటుంది. పారిన తర్వాత నిన్ను తలుచుకోకుండా పక్కింటోనే తలుచుకుంటది. ఏం మాట తలుచుకుని, కన తండ్రి వినా, కూతురు గురించి ఎలా మాట్లాడతావా నువ్వు? అది ఎంత తలుచుకుంటుందో ఇంతవా వద్దు వినిపిస్తా. హలో అమ్మా, ఇదిగో అల్లుడు గారు లైన్ లోనే ఉన్నారు, ఒకసారి తలుచుకోమ్మా. అమ్మమ్మ కచ్చే కచ్చే, ఈయన పొలమారి 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 దాకా వెళ్ళిపోయేటట్టున్నాడు. అసలు తప్పంతా మీది కాదు, మీది కాదు, దేవుడిది. దేవుడా, ఆ చందమామకి అంత పెద్ద మచ్చ పెట్టావే, అదే చేత్తో నాకు ఒక చిన్న మచ్చ పెట్టి ఉండొచ్చు కదా. దేవుడా, నాకు ఒళ్ళంతా మచ్చ పెట్టావు, ఇంత చందమామ పెట్టచ్చుగా. అయినా దేవుడు చాలా తెలివైనడు అండి. ఏంటో, రెండు చందమామలను పక్క పక్కన పెడితే కొట్టేసుకుంటారని ఆ చందమామను అక్కడ పెట్టేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు అర్థమైంది. ఏంటి, నన్ను కూడా పెడితే మూడు చందమామలు అవుతాయని నన్ను ఆపేశారు. నిన్ను ఆపింది దేవుడు కాదురా, కంపెనీ వాళ్ళే ఆపారు. ఏమండి, అసలు ఇటు చెప్పింది నిజమా కాదు, చిన్న చెక్ చేద్దాం. ఉండండి. హలో అమ్మాయి, ఒకసారి తలుచుకో, అల్లుడు గారు ఇక్కడే ఉన్నారు. వద్దులే వద్దులు, చచ్చిపెట్టున్నాడు అమ్మా. ఇలా కాదు కానీ, వీడికి ఏదో జబ్బు చేసిందిరా. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, పిలిపించుకుంటా. పిల్లు డాక్టర్ గారు, తొందరండి. చెప్పండి ప్రాబ్లం ఏంటి? మాటి మాటికి అందరూ తలుచుకుంటున్నారండి. లైఫ్ ఇచ్చావు కదా మరి, ఆ మాత్రం తలుచుకుంటాం. ఇలాగ ఆ విశ్వాసం లేదండి. ఒక్కరేసు కోడి తీవా. ఏరా, నీకు డైలాగులు రాయడం చేత కాక పొలమారు అని ఒక్క పాయింట్ మీద నీకు స్కిట్ ఇచ్చావు. ఆడు పొలమారి పొలమారి ఎక్కడే పోయేటట్టున్నాడు. ఇప్పుడు ఆడికి ఏమైందో చూడు. ఓ మై గాడ్, ఏమైంది? చెతస్కో పని చేయట్లేదు. ముందు చెవులో పెట్టుకోవాలి దద్ర. ఓ మై గాడ్, మళ్ళీ ఏమైంది? ఇతనికి చెయ్యి చూసాడా, గాజు లేచాడా అనే జబ్బు వచ్చింది, అనే జబ్బు వచ్చింది. మూఢనమ్మకాలు అని చెప్పరా ఆడికి. అవునయ్యా, అవన్నీ మూఢనమ్మకాలు. కావాలంటే నీకు ప్రూవ్ చేయనా? ఒక్క నిమిషం ఆగు, మా ఆవిడకి ఫోన్ చేస్తాను. హలో, ఆగు. నేను ఇంకా హలో అన్నాను, ఎందుకు అంత తొందరపడతావు? అయినా నిజానికి నాకు పెళ్లి కాలేదు, అసలు నేను ఫోన్ చేయలేదు. ఎలా తలుచుకుంటా? నేను నిజంగా పొల మార్కోలేదండి. పాలకోవా, నాకు తెలిసే నేను పాలకోవాలా ఉంటుంది. తలుచుకున్నావా? లింగి పైకి ఎత్తాను కదా, మడత పెట్టాల్సింది. ట్రీట్మెంట్ ఆడికి కదరా, నీకు ఇవ్వాలి. ఇచ్చావు ఆల్రెడీ. పక్క నుండి నేనేదో తలుచుకుంటాను. అవును కదా, నాకు వచ్చింది ఐడియా. నేను పుట్టింటికి వెళ్తున్నా. వెళ్తున్నావా? ఏంటి మేడం, నేను నేను తలుచుకున్నానా? ఏమో ఎవడో తెలుసు, నేను పొల మారుకున్నాను. నాకు అలా చొక్కా కాసు మురది చింపేకు. ఇప్పుడు ఎవడు తలుచుకుంటున్నాడు రా. పొద్దున్నే ఉప్మా తిన్నానండి, కరివేపాకు గొంతులో అడ్డు పడిపోయింది. పొద్దుటి నుంచి ఒకే నాసు ఇప్పుడే బయటకు వచ్చేసింది గొంతులోంచి. ఇంకా రిలాక్సింగ్ ఉంటా, రిలాక్సింగ్ ఉంటా. అది కదా కరివేపాకు, నేను కరివేపాకు. అది నాకు తెలుసు, నీ వల్ల నా పిల్లం బయటికి వెళ్ళిపోయింది. మన్మథరాజా, మన్మథరాజా.
మ్యామ్ ఎలా అనిపించింది? రాఘవ గారు, పొల మారడం అన్న ఒక్క చిన్న నాట్తో ఒక స్కిట్ ని మీరు ఎంచుకున్నారు. పర్ఫార్మెన్స్ వైజ్ చెప్పక్కర్లేదు, అదరగొట్టేశారు. వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్, రాఘవ్ గారు చాలా చిన్నది పొలమారటం, దాని మీద చేయొచ్చా స్కిట్ అని డౌట్ వచ్చేది, కానీ చాలా బాగా చేశారు. అతి ప్రేమ దూర్త లక్షణం అంటారు. అలాగే ఒక అక్క అతి ప్రేమ తన చెల్లి పతి ప్రేమను దూరం చేసిందంట. అలా ఎలా చేసిందో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ కేవ్ కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. ఏంటి బేబీ, నన్ను మన్మధుడితో పోల్చావు? నువ్వు మన్మధుడు ఏంట్రా, అంతకంటే ఎక్కువ. అందంలో నీతో పోటీ పడాలంటే మన్మధుడే మేకప్ వేసుకోవాలి తెలుసా? అబ్బా, యు టచ్డ్ మీరా. మా ఇంట్లో ఐస్కంతలు ఉంటాయి కదా, అన్ని తీసి బయటపడేశాను నువ్వు అల్లుడుగా వస్తున్నావని. దేనికమ్మా? అంటే నీ ఐరన్ బాడీ కవర్ ని అతుక్కుపోతే. బేబీ, నువ్వు మొన్న తిరుపతికి వెళ్ళావు, నాకు ఎందుకు చెప్పకుండా? నేను ఎక్కడ తిరుపతికి వెళ్ళానే? అది చూడు, పేపర్ లో వచ్చింది తిరుపతిలో చిరుత సంచారం అని చెప్పి. నాకు ఎన్ని చెప్పినా కూడా నేను ఇంకొక మాట చెప్తా కార్తీక్. చెప్పు వర్షిణి. నాకు పన్ను మీద పన్నుంది, నాకు నీ మీద కన్నుంది, నాకు నీ మీద కన్నుంది. సరే, ఇలాగే నేను నిన్ను పెళ్లి చేసుకుని తీరుతా. మీరు పెళ్లి చేసుకోవాలంటే మా అక్క ఒప్పుకోవాలండి. మీ అక్క అయినా ఎవరైనా చూడు, ఇలా వచ్చి అలా పడేస్తాను. సరే, నేను వెళ్ళి మా అక్కను ఒప్పిస్తాను. ఒప్పించు. శ్రీదేవి, నిన్న వర్షం పడేటప్పుడు ఇద్దరు పిల్లలేంది వచ్చి నా పక్కన నిలబడ్డారు. నిజాలు చెప్పాను, జుట్టు కటింగ్ చేయించుకోండి, అదేమో పాక అనుకుని అందరూ వచ్చి దూరుతున్నారని చెప్పాను. అయ్యగారా, పాలు పాలు. మాకు ఒక అదృష్టం ఉందమ్మా. ఏంటంటే ఎక్కడైనా పాలోడు వస్తాడు, ఇక్కడ మా గేదె వచ్చి డైరెక్ట్ పోసిపోతుంది. పాలు పలసగా ఉన్నాయి, కొద్దిగా మంచిగా చిక్కగా చేయండి. రేపటి నుంచి వాటర్ తక్కువ తాతాలండి, తక్కువ తాతాలండి. అమ్మగారు, పాల బిల్లు 1200 అయింది విత్ జిఎస్టి. జిఎస్టి ఏంది? సొప్ప తౌడు గడ్డి. అమ్మగారు, పాల బిల్లు ఇస్తే నేను వెళ్ళిపోతానండి. పాల బిల్లు అమ్మగారు ఇట్లారా? చెట్టంత మొగోడిని ఇక్కడ నిలబడ్డా, దాన్ని నడుతావా అమ్మగారు అనేసి? బిల్లు నేను ఇస్తానా, అది ఇస్తదా? మీరే ఇస్తారా? మరి సరే, ఏమైనా చేతులు కట్టుకో, కూర్చో, నిలబడు. కాఫీ కప్పు లో ఉండాలి, పిల్ల వెనక గ్రిప్ లో ఉండాలి. ఇగో బిల్లు. ప్రవీణ్ గారికి కుచ్చి మడత పడుతుంది. కొద్దిగా ఓవర్ చేసింది. ఏమనుకోకు, ఏమనుకోకు. రాత్రేమో నా కాళ్ళు పట్టుకుని ఏటి అందరి ముందు పరుగు పోతుంది, ఎలాగైనా సరే కోతంతా అనికి మనకు ఉండే అని బతిమాలేవని కోతంతా చనిపెత్తే ఎక్కను. కిచెన్ లోని చెప్పలున్నాయి, శుభ్రంగా తెల్లంగా తోము. అయ్యగారు, మీది కూడా చిల్లర బతికేనా, మీది కూడా చిల్లర బతికేనా? మా చెల్లు వస్తానంత ఇంకా రాలేదేంటి? నా బంగారు తల్లి ఎందుకు మరదలు వచ్చిందా? అయ్యో మరదల, ఎన్ని రోజులైందో మరదలు చూడక దూరంగా ఉండు. ఏంటమ్మా బంగారు తల్లి, ఏమైందమ్మా? అక్క, నేను నీకు విషయం చెప్పాలని వచ్చాను. చెప్పమ్మా. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అక్క. నేను ఒప్పుకోను. అక్క వచ్చాడు. నమస్కారం అండి. ఏంటి? ఆయన కార్తిక్, నేను ప్రేమించాను. కార్తీక్, ఇదే మా ఇల్లు. పాప పక్కన తెలియమా, పెద్దవాళ్ళ బిల్లు మీ అక్కడ ఉన్నది, మీ అక్కడ పిలుచుకురా. అది కాదు, పెద్ద వాళ్ళు పెళ్లి గురించి మాట్లాడినప్పుడు చిన్న పిల్లలు ఇక్కడ ఉండదు, లోపలికి వెళ్ళు. చిన్న పిల్లల, చిన్న పిల్లల అన్నోడు ఎవరు పాపన బానే పోతాడే. ఏంటండి అలా అంటారంటే? చెప్తున్నారు కదా, వినొచ్చు కదా. ఎందుకు మీరు పొగడరు, వాళ్ళు కూడా పొగనివ్వరు. అసలు అది కాదు, నేను ఎందుకు వచ్చానంటే మీ చెల్లెల్ని నేను ప్రేమిస్తున్నానండి. నేను చెయ్యనండి, నేను చెయ్యనండి. నేను మీ చెల్లెల్ని పూల్లో పెట్టి చూసుకుంటాను. బాగా చూసుకుంటా. నీకేంటి, చెల్లెన్నప్పుడు అక్క మీద ప్రేమ ఉంటది, అక్క చెల్లెన్నప్పుడు కుక్క మీద కూడా ప్రేమ, కుక్క మీద కూడా ప్రేమ. అరే, మా చెల్లి పెళ్లి చేసే ఉద్దేశం లేదా? ఆగే, బట్టబుర్రదానా, బట్టబుర్రదానా. నేను ఒక మాట చెప్తాను, వద్దు ఇక్కడ పెళ్లి చేసుకోకు, ఇది బాగోదు. ఏంటో బాగోదు, అందమైన భార్య పెళ్ళంగా వస్తుంటే. ఏంటండి మీరు పెళ్లి చెడగొడతారో, మధ్యలో ఉండి పుడంకాయలాగా, పుడంకాయలాగా తాళి కట్టేసి. సరే సరే, ఇక మా ఇంటికి వెళ్ళిస్తాం, మేము వెళ్ళిపోతాం. మరిది గారు. ఏమిటి మదిన గారు, చెప్పండి. పెళ్లి అయ్యాక ఒక 20 రోజులు ఏటి మా దగ్గరే ఉండాలన్నమాట. సరే సార్, అలాగే మేము ఈ పక్క రూమ్ లో ఉంటాం, మీరు అటు ఉండండి. మన ఇద్దరికి పెళ్ళి అయిపోయింది, మీ అక్క నిలబడగొట్టాను. అవునండి. ఏ దొంగ.
అయ్యో నా బంగారు తల్లి ఏమైందమ్మా, చంపేంటి ఎర్రగా ఉంది. అయ్యో చంపి ఎర్రగా ఉంది. ఏం అవ్వలేదు అక్క, సౌండ్ వచ్చింది. వస్తుందమ్మా, మనకు వచ్చిందా? మనకి రాదులే, ఎందుకొత్తదే ఎందుకొత్తదే. వెళ్ళిపోక, మా కొత్తగా పెళ్ళైంది. అదంటే అప్పుడే నన్ను బయటికి వెళ్ళిపోమంటావా అని నేను ఎంతో ఘారంగా పెంచుకున్నాను కదా, అప్పుడే నేను అడ్డైపోయానా అని. అట్లా ముళ్ళు పడగానే చూసారా అండి ఇంద్రజ గారు, చెప్పండి. మీరు గట్టానికి రెడీ చేయండి, నేను స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. అర్జుని రావాలందుకో. అయ్యో మా చెయ్యి చెయ్యి ఎప్పుడు నేను వదలనండి, ఎప్పుడు పట్టుకునే ఉంటాను. మరి ఏంటన్నా గారు ఇలా చేస్తుందండి? ఇలానే ఏతర్రా నాయన, అప్పుడే వద్దురా అన్న, విన్నావా నా మాట? జీవితం అంతే అంతే. మీరు వెళ్ళి అరేంజ్ చేయండి ఫస్ట్, వెళ్ళండి అరేంజ్ చేయండి. అన్నయ్య ఇంతకీ ఘట్టం అంటే ఏముంటుంది అన్నయ్య? ఘట్టం అంటే నేను కూడా వాళ్ళని అడుగుదాం అంటే వాళ్ళు దొరకట్లేరు తమ్ముడు. లైట్స్ ఆఫ్. వర్ష ఏంటి ఏంటి ఇది గొంత ఎక్కడ ఉన్నట్టుంది? మీరు ఇక్కడన్నారండి? తన చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఎప్పుడు పడుకోలేదండి, ఎప్పుడు నేనే తోడుగా పడుకుంటాను. నువ్వైనా చెప్పొచ్చు కదా. అక్క మాకు కొత్తగా పెళ్ళైంది కదా అక్క, అర్థం చేసుకో. అయితే కొత్తగా పెళ్ళి అవుతే నన్ను వెళ్ళిపోమంటావా అని నేను అడ్డైపోయాను అని చచ్చిపోతాను. ఒకే ఇషం ఇచ్చేయా, చచ్చిపోతాను. ఇచ్చే ఇచ్చే మా ఇషం ఏదో ఇచ్చే తొందరగా. సరే ఇగో పడుకోండి, అందరూ వెళ్ళి పడుకోండి. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎంత టార్చర్ పెడుతున్నారు అన్న. పెళ్ళైనా ఈ పరిస్థితి ఏంట్రా? నీకు ఒక మంచి ఐడియా నేను చెప్తే విను. ఎవడైనా పెళ్లికి ముందు లేచిపోతాడు, నేను పెళ్ళైన తర్వాత లేచిపోతున్నా. అర్ధరాత్రి అందరు పడుకున్నాక నా పెళ్ళని తీసుకుని లేపుకుపోతా. అవునా? ఎస్. మంచి పని చేసిన కొత్త నాదాన్ని కూడా తీసుకుని పో. ఈ వర్షకి చెప్పొద్దు, డైరెక్ట్ కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళాలి. ఫ్లైట్ ఎక్కాం, ఫ్లైట్ ఫ్లైట్ ఎక్కి మనం వెళ్ళారు. అమ్మా మొత్తానికి అయితే దేశం కానీ దేశం తీసుకొచ్చా. అయిపోయింది, ఈ పాస్పోర్ట్లతో కూడా నాకు పని లేదు. మరిది గారు, మరిది గారు, మరిది గారు ఇక్కడ ఏమన్నా జాబ్ ఉందా? ఏంటి నా కోసం చూస్తా తీసుకొచ్చారే. అవును, ఎల్లు మొత్తం బాసాలని దోవాలి, మరుగుదొడ్లని క్లీన్ చేయాలి, ఎల్లు అక్కడికి వెళ్ళు. మరిది గారు దేశం కానీ దేశం మీద నూనె ఏమంటే పడుతున్నావు అంటే నాకు వద్దు. మరిది గారు ఏంటండి? అయ్యో అక్కేదండి, అక్క పోయిందా? నువ్వు పక్కన హాస్టల్ ఉంది కదా, ఆ హాస్టల్లో జాయిన్ అయ్యి నువ్వు హాస్టల్లో ఉండు, నేను వేరే దాన్ని చేసుకుని మంచుకుంటావు. ఓకేనా? వెళ్ళు. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? కార్తిక్ గారు, ద థాట్ ఇస్ వెరీ సింపుల్ బట్ ఎంత ఫన్ క్రియేట్ చేశారంటే సూప్. రాజ్కుమార్ గారు కొన్ని రాస్తారండి, ఏదైనా నాకు గుర్తొస్తే ఓన్గా అనేస్తానమాట. బాగుంది, బాగా చేసామ్మా. నువ్వే వన్ మ్యాన్ షో లేక వన్ ఉమెన్ షో, బాగుంది. ఆల్ ద బెస్ట్. కొద్ది రోజులు తిరిగితే వాళ్ళు వీళ్ళు అవుతారు అంటారు, కానీ ఇక్కడ కామెడీ కోసం మన నూకరాజు మాత్రం ఎవరిలా అయినా అవుతా అంటున్నాడు. మరి ఈసారి ఎవరిలా అయ్యాడో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ హిస్ టీమ్. నువ్వు మంచం వేసి దుప్పటేసి మల్లెపూలు వేసినా నేనేం చేయలేను. ఎందుకండి? నువ్వు ఇంట్లో ఉంటే ఏం చేస్తాను, ఇంట్లో ఉండవు కదా నువ్వు. ఈ రోజు నా మేడంతా బోసిగా ఉందండి, మీరేమో నన్ను పట్టించుకోవట్లేదు అందుకే డల్ గా ఉన్నాను. అలాగే లైఫ్ లాంగ్ డల్ గా ఉండాలి. ఎందుకు? ఆరు నుంచి నన్ను ఎవడ పిలవట్లేదు, నేనే ఫోన్ చేసి అడుక్కున్నానండి. ఊరి నుంచి మా చెల్లెలు వస్తుంది. అవునా? సరే రమ్మనండి, నాతో పాటు ఉంటుంది. అన్నట్టు మర్చిపోయాను, మా చెల్లెలు కూడా వస్తుంది. రమ్మని నాతో ఉంటుంది, నాతో ఉంటుంది. సర్లే గానీ మనం పెళ్లి చూపులకి వెళ్ళాలి. పెళ్లి చూపులకి మన ఇద్దరం వెళ్తే ఏం బాగుంటుందండి. ఆ పేరెంట్ వాళ్ళందరినీ పిలుస్తాను. అలా పెళ్లి కూతురు పిల్లు వదినా, వదినా రండి.
సుబ్బమ్మ అంటే పెళ్లి చెప్పుడు కేతుంటే ముగ్గురు తిరిగాడే. ఎరా పల్లెట్టుకుంటుంటే పారపల్లెస్ ఎదురొస్తావరా, ఏం పని బయట నీకు. ఏ తిప్పుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాడు? ఇంకెక్కడికి వెళ్తాడు, ఊరి చివరాది ఉంది కదా, దాంతో కులకడానికి వెళ్తున్నాడు. వీడెళ్ళి దాంతో కులిక్తే దాని ముగ్గుడు ఎవరితో కులుకుతాడు? నీకు ఇంట్రెస్ట్ ఉందండి? ఏదైతే లేట్ అవుతుంది మన పెళ్లి చూపుడికి అలా వెళ్ళిపోతాం పదండి. అమ్మా పెళ్లి కొడుకు ఇంటికి వచ్చాం, ఇంకా పెళ్లి కొడుకు రాలేదండి. ఒక బంగారు మలతాడు, వెండి చెంబు, ఇనుప సామాన్లు, ఒక కుట్టి మిషన్, ఒక ఫ్యాన్ ఇస్తామండి. సరే మగపరిచి కట్నాలు, మగపరిచి కట్నాలు రెండు అండర్ వైర్లు, రెండు ఏమో బనియన్లు, ఒక రెండు మిడి కట్లు, మూడు అగ్గిపెట్లు అగ్గిపెట్లు ఇస్తామండి. ఎందుకు అడిగి మాట్లాడుతూ మొహం చూపించారండి అన్నయ్య గారు? కొత్త రోగం నీతో అక్కడ సంబంధం పెట్టుకోవడానికి ఆలోచిస్తాను, అటువంటిది సంబంధమా నా చెల్లికి? ఏం మాట్లాడవంటే అయ్యో వస్తే బెదర సచ్చినాడా, నీ దిక్కుమాలడా, నీకేం పోయే కాలం వచ్చిందా? కనీసం నా తమ్ముడు ముఖం చూసాయినా? నీ ముఖం చూడడానికి జరాకు, అలాంటిది నీ తమ్ముడు ముఖం చూస్తారా? కాళ్ళు పట్టుకుంటా. నువ్వు కాళ్ళు పట్టుకున్నా, కాళ్ళ పట్టుకున్నా, పట్టుకో పోరా. ఊరుకో హృదయమా పెనైరాకు కోల్పోయాడు, ఆ నవ్విని మళ్ళీ తిరిగి తెప్పిస్తా. ఆడు కోల్పోయిన నవ్వు కాదు, ఆడు కోల్పోయిన నవ్వు తెప్పించు ఫస్ట్, ఆడు కోల్పోయిన నవ్వు తెప్పించు ఫస్ట్. చెప్పు, రాసుకెళ్తానరా, రాసుకెళ్తానరా, ఈ రాసుకెళ్ళడం మనకు అవసరం. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నా ఉంది. వేయడానికి వీల్లేదు, నేనెందుకు వేయకూడదు? వెయ్యకూడదు, నీ చేతి తక్షణం చేస్తే అది కూడా నీలైపోద్ది. మీరు నా మీద జాలి చూపిస్తారనుకుంటే ఇదే మీరు ఆశపడుతుంది. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. చూడు ఇది నక్షత్రం ఏంచుకోవడం అంటే. మీరు నాతో ఏమైతే చెప్పలేదు వాడైతే చేపించాడు చూసారా? చూసాను చూసాను, ఇంక చూడడం మా వల్ల కాదు, మీ వెనకపోతున్నాం పరా. వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, నేను మార్కెట్ కి వెళ్ళి వ్యాపారం చేసుకుంటాను. ఏంటండి శుభమ అంటూ ఫంక్షన్ అనుకుంటే ఆ ముదనష్ట పోడు ఎదురొచ్చి మన గుడికి వెళ్ళి ఫస్ట్ పూజ చేసుకుందాం. అలాగే అండి. ఎక్కడ ఒక మూర పూలు తీసుకోండి, అర మూర కూడా తీసుకో. అయ్యో సరే, మూర ఎంత? బుట్ట 2000. సరే రెండు మూరలు. నా దగ్గర మూర 100 రూపాయలే సార్. నీ దగ్గర కొనం. అయ్యో ఒక్కరు కూడా కొనట్లేదు ఐడియా. అయ్యో నా దగ్గర కొనండి, నా దగ్గర వీళ్ళను ఒకటి చేయమంటే ఒకటి చేస్తారు. ఎక్స్క్యూజ్ మీ. మేడం చెప్పండి. కొద్దిగా మూలడి మళ్ళీ పూలు ఇవ్వరా? నా దగ్గర వాళ్ళు కొనకుండా వెళ్ళిపోయారు, మీరెందుకు కొంటున్నారు? మీరంటే కొద్దిగా నాకు అభిమానం. ఇంకా పూలు అమ్ముతున్నావారా నువ్వు? నీకేంటి అంత గొప్ప వస్తుంది? ఇప్పుడే వారి జీవితంలో వెలుగు నింపుతా. అగిపెట్టవనా, అగిపెట్టవనా, వారికి పెళ్లి చేస్తా. నీకు పెళ్లి చేద్దామని దిశలేపోయా? లేదండి, నేను చేసుకోను. దేనికి? నా మనసులో వెలుతురు నింపింది మీరు. పెదాల మీద చిరునవ్వు వచ్చిందంటే దానికి కారణం బ్రాండ్ చేసుకుంటామేంటి? మీకు పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోనండి. అయితే ఒక పని చేస్తా. ఏం చేస్తా? నేను పెళ్లి చేస్తా. ఎవరిని? ఏవే నేను దీన్ని చేసుకుంటా. నేను దీన్ని చేసుకుంటాను. ఏవే ఇట్రా? ఏమంటి? అడి పెళ్ళి అయిపోయింది,
సరే అన్నయ్య గారు, రేపు పొద్దున్న మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, మీరు అమ్మాయి ఇద్దరు రావాలి. ఈ నూకరాజ్ అన్నయ్య గారు, నరేష్ అన్నయ్య గారు రావట్లేదండి. ఇంకా హాయ్ అన్నయ్య గారు. నరేష్ అన్నయ్య గారు రాలేదండి. నరేష్ అన్నయ్య గారు రావాలి, అతను కూడా లేట్ అయిందేమో. అక్షింతలు వేసుకోండి. ఏమండి, ఒకసారి చూడండి. బాగున్నారు అన్నయ్య గారు? అదేంటి, రీసెంట్ పెళ్ళైంది కదా. అంటే మా ఆవిడ నిన్న రాత్రి చనిపోయినా కూడా నువ్వు ఫంక్షన్ కు వచ్చావంటే మినిమం నీకు కామన్ సెన్స్ ఉండాలి కదా. అది కాదండి, ఊరుకోండి, ఫోన్లే కదా శుభకార్యం జరుగుతుంటే లేకుండా వచ్చి మనుషుల పశువుల అలా తిడతారా? తిడితే వాడు మాట అంటాడు, కొట్టాలి. దీంతో మాట్లాడితే మన పరువు పోతుంది, మనం లోపలికి వెళ్ళిపోతాం. పదండి వాడి గెటప్ లో ఉన్నప్పుడు నేను వాడికి ఎంతో సహాయం చేశాడు, ఇప్పుడు ఇట్లా వాడు నన్ను అలా కొట్టాడు. రాజు, లైన్ చాలా బాగుంది. చాలా డిఫరెంట్ ఒక ఆలోచన. సమాజంలో ఎప్పుడు జరిగే ఒక విషయం ఇలా రివర్స్ లో జరిగితే ఎట్లా ఉంటుంది అన్నది. ప్రసాద్ గారు ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఆయన ఆయన నిజంగా చెప్పాలంటే స్కిట్ నిజంగా ఆయన నడిపించారు. వెరీ నైస్ రాజు. కృష్ణ భగవాన్ సార్. నూకరాజు గారు, మామూలు లేడీస్ ఎదురైతే అలా ఇబ్బంది పడేవారు, ఇప్పుడు జెంట్స్ కి పెట్టారు కదా. ప్రసాద్ గారు, మీరు చాలా బాగా కవర్ చేశారు, మొత్తం స్టేజ్ ని దున్నేశారు. బహుశా పక్కన తన్మయ ఉంటుందోలానేమో. ఓకే, లేట్ గా వచ్చినా గానీ లేటెస్ట్ గా ఉంటది అనుకున్నాను. ఉంది, ఓకే, ఆల్ ద బెస్ట్. డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ డిఫరెంట్ గెటప్ తో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు సూపర్ సద్దామ్ అండ్ యాదవరాజు టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, మన ఊరికి కొత్త బ్యాంక్ మేనేజర్ వస్తున్నారు, కావున లోన్ కావాల్సిన అందరూ బస్ స్టాండ్కి రావాల్సిందే కోరుచున్నాము. మనం ఈరోజు చేసే స్పూఫ్ నిన్నే ప్రేమిస్తా, నాగార్జున గారిది, శ్రీకాంత్ గారిది. మన మేనేజర్ వస్తున్నారంట. డమ్ముకి టప్పుకి టప్పుకి నబ్బుకి డమ్ముకి టప్పుకి టప్పుకి నబ్బుకి డబ్బుకి నబ్బుకి డబ్బుకి డప్పేది. అప్పులు చాలా అండి, అందు గురించి డప్పులు లేవు, డప్పులు లేవు. అయ్యో ఇదని ఇవన్నీ నాకు, అయ్యో అరే రే అయ్యో నాకు నచ్చు. అయ్యో బ్రదర్, అయ్యో. అవునండి, ఇంతకుముందు ఎక్కడ చేశారు? బ్యాంకులో. బ్యాంకులో ఆరోగ్యం బాగాలేనట్టుంది సార్కి. మీరంతా ఎవరు సార్? మేము ఇక్కడ ఊర్లో ఉంటామండి, బ్యాంక్ మేనేజర్ గారు వస్తారని వచ్చాము ఇక్కడ డిపో దగ్గరికి. నేను మీకొక విషయం చెప్పాలి. నేను బ్యాంక్ మేనేజర్ కాదు, ఆయన ఫ్రెండ్ని. మరి చెప్పాలి కదా, బ్యాంక్ మేనేజర్ కాదని. బ్యాంక్ మేనేజర్ గారు, గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబర పడుతోంది. కొంచెం ట్యాన్ అయిపోయాడు మన హీరో శ్రీకాంత్ గారు, రా గుర్తుపట్లే. వెళ్దామా? ఓరామ్ ఏంటది? ఏమరా పద ఓరామ్ ఓరామ్. నీ వల్ల నీది అంతా. అరే పద ఊర్లోకి వెళ్దాం. ఏంటా ఇది? మీరందరూ ఎత్తుకొస్తున్నారు, రైడింగ్ ఎత్తుంది కదా. రైడింగ్ కాదు, ఎన్ని కష్టాలు వచ్చారా దీనికి? ఏమైందిరా కళ్ళు తిరగడానికి ఎంత ప్రాబ్లం ఉంది చూడు దీనికి. వచ్చింది గాలిపటం కోసం. ఓ మీదా ఇది? దేవుడు అన్ని కష్టాలు నీకే ఇచ్చిండి. ఎందుకు పళ్ళు లేవు, నాలుగే ఒక్కదారి కనబడుతుంది. మన ఇల్లు ఏదరా? అరే అడ వెళ్ళాలరా, ఇల్లేరా? ఇక్కడే అండి. ఇల్లుదా? అరే బావా, నీలిమ గారి కూతురు ముగ్గేసింది. ఇది ముగ్గ, ఈ నిమ్మకాయలు. ఆ మాసం ఒక్కొక్క రోజు ఇలా వేస్తుందండి. అది ముగ్గు అండి, నేనే వేసాను. అంటే ముగ్గేస్తే కళ్ళకు మంచిదని కలర్ఫుల్ గా. ఏదో కళ్ళు అంటది, కలర్ఫుల్ అంటది. అన్నం పెడతా ఇంట్లోకి వచ్చిన పడుకురా, పొద్దున బ్యాంక్ వెళ్ళాలి. అమ్మా ఎర్లీ మార్నింగ్. యువతరాది పొద్దు పొద్దుగల రాత్రికి సంబంధం లేకుండా ఇంట్లో దయ్యం ఉందేమరా?
కొమ్మల సరి బాగుందా? రాత్రి 12 అయితే కోయిల పాట బాగుంది ఆలబాబు అంటే అసలు నువ్వు మంచుకున్నావు? అసలు అన్ని బాగున్నాయి, నీ గొంతు ఒకటే బాగలేదు. నువ్వు పాడకు. తెల్లారింది ఆ బ్యాంకి వెళ్ళాలి. ఇదేనా మన బ్యాంకు? అదా కూసో. 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000. కళ్ళు ఎందుకు? కళ్ళు తాగితే కళ్ళకు మంచిది, కళ్ళు తాగితే కళ్ళకు మంచిది అందుకని. వడలు నిన్ను నువ్వు దవడలకి మంచిది. ఏం రేట్ ఆడతారు నాకు అర్థం కాదు. బ్యాంక్ వద్ద ఏమో ఇంటికి వెళ్ళాం పదా ఫస్ట్. నేను ముందే చెప్తున్నా, దాని కథ ఏందో కనుక్కో. కనుక్కుంటే ఇన్నాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నాను. నా కళ్ళ గురించి అంత ఆలోచిస్తున్నావు కదా? ఐ లవ్ యూ. మీరంటే నాకు ఏ పాట ఇష్టం లేదు. ఏ పాట? ఓన్లీ కళ్ళు అంటేనే ఇష్టం. అదేంది, నా కోసం కళ్ళు తీసుకొచ్చినావు కదా? మీ కళ్ళు కళ్ళు తాగితే బాగుంటాయి అని చెప్పి. ఈ కళ్ళ గోలు ఏంది అసలు? కళ్ళు తీసుకు పడేస్తా. మీ బాడీలో ఏ పాట ఏమన్నా వేసుకోండి, కళ్ళని మాత్రం ఏమి అనకండి. కళ్ళు మీ కావు. అద్దెకి తెచ్చుకున్నాను అర్ధగంట కోసం. ఎవరి మేమలు ఇవి? అది చాలా పెద్ద కథ. చిన్న చెప్పు, స్కిట్ టైం లేదు. గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబర పడుతోంది. నేను మీ నాగార్జున చిట్కెలో వస్తా. హలో హలో హలో, రాలేదే చిట్కెలేది? అత్తలేదు. మరి ఎట్లొస్తా? మరి ఎట్లొస్తా? నీ కళ్ళు చాలా బాగున్నాయి, లీవ్స్ ఇంకా బాగున్నాయి. అన్ని బాగున్నాయి. దొంగ 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 దొంగ. ఇంతకీ నేనెవరో తెలుసా? పెళ్లి చూపులకి ఫోటో పంపించింది నాదే. మన పెళ్లి కోకినా నీకు? ఓకే. గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబర పడుతోంది. హలో, యా అర్జెంట్ ఆపరేషన్, ఇప్పుడే రావాలా? నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది సార్. ఓకే, కమింగ్ యార్ బేబీ. ఐఎమ్ సో సారీ, అర్జెంట్ వెళ్ళిపోవాలంట. నేను కూడా వస్తాను. అవునా? సరే దా. ఇక్కడుంటే కేసు అయితే నిలిపోతా. అంత పెద్ద కథ ఏందా? మీ కళ్ళు మీ కావు. పాపం అతను ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో. అందుకని కళ్ళ మీద మీకు ఏ హక్కు లేదు. లేదు, ఇప్పుడు అర్థమైంది. ఓటక్కున్నది, ఓటక్కున్నది. గుడి గంటలు మ్రోగిన వేళ సంబర పడుతోంది. రాజు. ఎవరు? నేను మాలా. మాలా ఎక్కువైనా నువ్వు చచ్చిపోలేదా? నీ గురించి అది తిరిగి పచ్చుకొచ్చిన మాలా. ప్లీజ్, నాకు కళ్ళు ఏడాది దొరికినాయి మాలా. నీ కళ్ళు ఎక్కడికో లేవు, ఇక్కడనే ఉన్నాయి. ఆ కళ్ళు వేరే తను పెట్టుకున్నాడు. ఎంత మాటనే నేను కాదు బ్రో, అదే అది ఎక్కడుంది? నా కళ్ళు ఏం చేసిన పొరపాటున నేను నీ కళ్ళు దొక్కేసిన. కళ్ళు దొక్కేసినావా? చెప్తానా నేడ నా కళ్ళు విక్కొని పోతారని చెప్పి అందుకని చెప్పాలి. ఇప్పుడే వదులుతా అనుకున్నా. గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబర పడుతోంది. సదామన్ రాజు, అంటే ఒక మూవీని స్పూఫ్ చేయడం, అందులో మీరు దిట్ట, నాకు నచ్చింది. వెరీ నైస్ అండి, ఆల్ ది బెస్ట్. నాకు నచ్చింది. యాక్సిడెంట్ కళ్ళు పడిపోగానే రెండు తీసుకుని పెట్టేసుకుని ఆపరేషన్ అవసరం లేకుండా భాస్కర్ వెళ్ళిపోవడం అనేది నచ్చింది. బాగా చేశారు, ఆల్ ది బెస్ట్. గొప్పల కోసం అప్పులు చేస్తే తర్వాత పాలసీల్లో ఉన్న వాళ్ళని లేరు అని చెప్పాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఇంతకీ ఆ సిచ్యువేషన్ ఏంటి, అలా ఎందుకు చేశారు తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ అలాంగ్ విత్ ఆగుపుత్రమేష్ టీమ్. మా ఆయన చచ్చిపోయి వారం రోజులైందమ్మా. ఈయనే మా ఆయనమ్మా. మా ఆయనకు బెలూన్ డాన్స్ చేసే అలవాటు ఉందమ్మా. శ్రీదేవి డ్రామా కంపెనీలో బెలూన్ డాన్స్ ఉండగానే బెలూన్ వేసుకొని వెళ్ళాడమ్మా. ఆ ఎపిసోడ్ బాగా వచ్చిందని జనాలు ఎక్కడ గుర్తుపట్టరు అని వారం రోజులు బెలూన్లోనే ఉండి. అవునమ్మా, మనకి దిక్కు లేదే. ఏంటే నైట్ మటన్ తీసుకొస్తే రెండు ముక్కలు కూడా నాకు వదిలేదు? ఏరా గారి, ఒక బుక్కుంచాలని తెలియదు అమ్మకు.
వారం రోజుల నుంచి ఇంట్లో పొయ్యి కూడా పెట్టలేదమ్మా. థ్యాంక్స్ బాబు. చెప్పలేదా అమ్మా మా ఆయన పోయినప్పటి నుంచి ఇట్లా పొయ్యి పెట్టలేదమ్మా, పార్సల్ తెచ్చుకొని తింటాను బిర్యానీ బిర్యానీ. ఏమయ్యా నువ్వు బతుకున్నప్పుడు ఈ చికెన్ ముక్క ఫస్ట్ నీకే పెట్టదాన్ని, ఇప్పుడు సాంప్రదాయిని. ఏవే నాకు కూడా ఒక ముద్దు పెట్టే. చెప్పరన్నా చూస్తే పోతాం సార్, రెండు రోజులు తినపోతే చచ్చిపోతావా? రెండు రోజుల నుంచి అన్నం లేదు, కడుపు నొప్పి లేస్తే. మైన బొమ్మ అంటే మెజర్మెంట్స్ తో సహా తీసుకొని బొమ్మను చేస్తారు. ఇప్పుడు నువ్వు తిన్న తర్వాత కడుపు పింది అనుకో, ఎవరన్నా చెకింగ్ వస్తే దొరికిపోమా? రెండు రోజులు తినపోతే చచ్చిపోతావు. మేడం ఊరి నుండి అప్పులు చేసింది మేడం ఇది, ఆ అప్పులు తెచ్చలేక నువ్వు చచ్చిపోయిన నటిస్తే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని చెప్పేసి నన్ను మైరం బొమ్మ చేపించి అన్నెలు పెట్టి మొత్తం ఇల్లు తింటున్నారు మేడం. చి ఆ బతుకు. నా భార్య అండి, దాంతో మాట్లాడిన ప్రతిసారి నాకు ఎప్పుడు కొత్తగానే అనిపిస్తుందండి. అయితే ఒక 2000 ఇవ్వండి. ఎందుకు? కొత్త వ్యక్తులతో ఎప్పుడు ఫ్రీగా మాట్లాడండి. అదేంటి ఏమండి ఇష్టమైన సినిమా ఏంటి? పెళ్ళాం ఊరెళ్తే. మరి నీకు? మొగుడు ఆఫీస్కి వెళ్తే. ఆ సినిమా ఇప్పుడు రాలేదు కదే. మీరు వెళ్ళాక మొదలైద్దండి. అదేంటి? ఓటీటీలో అండి. మన పక్కింట్లో ఏంటో విశేషాలు కనుక్కోవద్దా? చాలా రోజులు అయింది కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు చూడాలి కదా. రండి. మో పక్కి కిరణ్ గారే, రజని గారే. అమ్మా మా ఆయన పోయి వారం అయిందమ్మా. ఇదేందా ఇదా? అదేంటి ఆ సగం కదా శివ అక్కడ ఉంది. మా ఆయన లాగా మైన బొమ్మ తయారు చేసుకున్నాం అంతే. ఓహో మైన బొమ్మ. అక్క ఒక్కసారి తనివి తీరే చూసుకొని వస్తానక్క. చూసుకో. ఏరా నీవు బ్రతుకున్నప్పుడు నీ వెనకపోయి ఎన్ని సార్లు తిరిగితే నేను ఒక్కసారి లెక్క చేసావా? చచ్చి ఏం సాధిద్దాం అనుకుంటున్నావరా దరిద్రుడా? ఛీ, నువ్వు సుఖపడలేదు, నన్ను సుఖపట్టలేదు, నన్ను సుఖపట్టలేదు. ఏం చేస్తున్నావే? లేదండి సంతాప సభ ప్రకటిస్తున్నాను. నేను కూడా ప్రకటిస్తాను, నువ్వు వెళ్ళు. ఏరా నువ్వు పోయి నాకు మంచి పని చేసావు తెలుసా? మీ ఆవిడ మీద నాకు ఎప్పటి నుంచో కన్ను ఉండేది, నువ్వు పోయి నాకు రూట్ క్లియర్. అదేంటి బొమ్మ నోరు తెలిసింది అంటే అది బైన బొమ్మ కదా బాబు. ఇప్పుడు చూడు అయిపోద్ది అంతే. అంటే నువ్వు లోపలికి వెళ్ళు. పక్కింటి చనిపోయాడండి. నేను చనిపోయినా కూడా ఇలానే ఏడుస్తావా? నువ్వు పోతే ఎందుకు ఏడుస్తానండి? గుండె రాయి చేసుకుని ఉంటుంది అన్నమాట. మీరేం బాధపడకండి, పక్కింటి అనుకోకండి, మీ ఆయన అనుకోండి. సరేనండి. ఎవరు కొట్టారు? ఆత్మ తిరుగుతుంది. ఆత్మ తిరుగుతుంది. ఒక్క నిమిషం, మీ ఆత్మ తిరిగినా సరే మీ ఆవిడ నాదే. జాగ్రత్త, ఎవడు భరిత వాడు వస్తుండు, టపాసులు పెంచడం పోతుంది. ఏందా ఇల్లు ఇదంతా నా వల్ల కాదే, నేను ఏదో ఒక పని చేసి అప్పులన్నీ తీర్చేస్తా. నేను చేసిన అప్పులు నీకు తీర్చాలంటే కిన్ని కిడ్నీలు అమ్ముతారు, నీకు ఓకేనా? అయితే బొమ్మే బెటర్, బొమ్మే బెటర్. ఎవరు వస్తున్నట్టున్నారు, సైలెంట్ గుండు. రజని గారు, రజని గారు. ఎవరు? అంటే మా ఆయన అండి. ఆయన గుర్తుగా మా ఆయన బొమ్మను పెట్టుకున్నానండి. బిల్లుం డ్యాన్స్ చేస్తూ చనిపోయాడా? అయితే ఈమె ఒక్కతే ఉంటుంది అన్నమాట. ఇంతకీ మీ నెంబర్ చెప్పండి. నీకెందుకురా? అంటే ఏడ్చి ఏడ్చి గొంతుపోయింది కండి, మీకెందుకు అన్నాను, నెంబర్ ఎందుకండి? ఇన్వెస్టిగేషన్ చేసి మీ ఆయన ఎలా చనిపోయిండో తెలుసుకోవాలి కదా. చెప్పండి. 9-9-4 నైట్ ఏ టైం కొడుకుంటారు? నీకెందుకురా, నీకెందుకురా? పోలీసులు, పోలీసులు ఎందుకు వచ్చారు? చిచ్చి ఇది అలాంటిది కాదండి, చూడ్డానికి అలా ఉంటుంది అంతే, చూడ్డానికి అలా ఉంటుంది అంతే. పోలీసులు ఫోన్ చేస్తే ఎత్తకు, ఏదైనా ఉంటే నేను ఉన్నానని చెప్పాను కదా, నాతో మాట్లాడు. ఏదైనా అంటే మా ఆయన 10 చనిపోయి 10 రోజులు అయింది, ఆత్మ తిరుగుతుంది అంతే అండి. అంతేనా ఆత్మ? మీ ఆవిడ నాదే. ఆత్మ నోరు మించా, ఏదన్నా నన్ను పిలుపు. ఎవరండి ఇంట్లో? మీరెవరండి? నమస్తే అండి, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి. మీకోసం ఎదురు చూస్తున్నా. డబ్బులు తెచ్చారా? డబ్బులు తెచ్చారా? అది కాదమ్మా, ఆగు. మీరు ఇచ్చిన అప్లికేషన్ లో డేట్ ఆఫ్ బర్త్ తప్పుపడ్డది. డేట్ ఆఫ్ బర్త్ తప్పుపడ్డది? వాటర్ తాగుతారా? ఓ
కోటి రూపాయలు మొత్తం మీకు పైసలు వస్తాయి. అవునా సార్? వెళ్దాం రండి. మా డబ్బులు లేకుంటే ఎలా రారే? అది మా ఆయన, అదే మా ఆయన, మా ఆయన బొమ్మ. మీకు మగతోడు లేదని బాధపడకండి, నీకు నేనున్నాను. ఇంకెంత లేవు. నువ్వు చాలేదా? ఏ యంత్రం నేను చచ్చేది, ఇక్కడ ఒకటి నిన్ను చంపుతా. హెడ బయటికి, హెడ బయటికి. అబ్బా పోలీసు వాళ్ళు వచ్చారు, మీరు డెత్ సర్టిఫికేట్ ఇస్తే, మీరు డబ్బులు ఇస్తే పక్కింటి వాళ్ళకు అప్పు కట్టి మా పిల్లల్ని తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళి బతుకుతాం. అమ్మా ఆపుతావు అని నాటకాలు? మీ ఆయన చనిపోయాడు మాకు తెలుసు, ఎందుకు ఈ నాటకాలు ఆడుతున్నావు? జబ్బర్ చెప్పారు. నేనే చెప్పినా, నేనే చనిపోయినా అని చెప్పేసి అబద్ధం. ఒకసారి ఇలా చేస్తే ఇద్దరే స్టేషన్లు ఇస్తా. చెప్పలేదు ఏం మనిషి రాను. మహానటి నీ ముఖం మండ. వీడు చావలేదా? ఆశలు నిరాశ చేస్తూ అయ్యో నేను చనిపోలేదా? మా బాధలో మేముంటే నువ్వు మా ఆయన మీద కన్ను, నువ్వు నా మీద కన్ను, అంత నీ వల్లే జరిగింది. అందుకే మేడం ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి, లేనిపోయిన ఆడంబరాలకు పోయి అప్పులు చేస్తే ఇగో ఇన్ని బాధలు పడాల్సి వస్తుంది. ఎవరు ఇలాంటి తప్పు చేయొద్దు. కృష్ణ భగవాన్ సార్, ఎలా అనిపించింది మీకు స్కిట్? వెంకీ రమేష్ ఇలాంటి ఇన్సిడెన్స్ కథలు చాలా ఉన్నాయి. అవును సార్, బాగా చేశారు. మంచి ఐడియా ఆయన స్టాట్యూగా పెట్టడం, బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ఇలాంటివి చాలా జరుగుతుంటాయి, మనం కూడా పేపర్ లో చదువుతుంటాము. చాలా బాగా అనిపించింది వెంకీ గారు. ఈ రోజు అయితే మాత్రం కిరణ్ గారు మొత్తం మార్కులు కొట్టేశారు. వెరీ నైస్ అండి, వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, ఇట్స్ టైం ఫర్ స్కోర్స్. టీమ్ లీడర్స్ స్కోర్స్ కోసం రెడీగా ఉన్నారా? అయితే వచ్చేయండి. ఫస్ట్లీ విల్ గో విత్ కేవు కార్తికేన్ పటాస్ ప్రవీణ్ టీమ్. ఇంద్రజా మ్యామ్, వెంకీ మంకీ తాగుబుద్ రమేష్ టీమ్. ఇంద్రజా మ్యామ్, రాకెట్ రాఘవాయన్ టీమ్. ఇంద్రజా మ్యామ్, సూపర్ సద్దామన్ యాదమ్ రాజు టీమ్. ఇంద్రజా మ్యామ్, అండ్ ఫైనలీ లాస్ట్ అప్ నుకరాజు అండ్ టీమ్. ఇంద్రజా మ్యామ్. ఓకే జడ్జెస్, మరి ఈ రోజు మన ఎపిసోడ్ లో ఎంటర్టైనర్స్ ఎవరు? కేవు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్, అండ్ నాన్ స్టాప్ నుకరాజు అండ్ టీమ్. ఓకే, బెస్ట్ ఎంటర్టైనర్స్ ఆఫ్ ద ఎపిసోడ్ గోస్ టు కేవు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్, నాన్ స్టాప్ నుకరాజు అండ్ టీమ్. హార్టీ కంగ్రాచులేషన్స్. ఓకే, ఇదే జోష్ తో మీ రెండు టీమ్స్ పోజ్ ప్లీజ్. ఇది ఈ వారం ఎపిసోడ్. నెక్స్ట్ వారం ఇంకొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యు, లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ జబర్దస్త్.